చేద్దాం. ఈ గురువు ఎందుకు అవసరం వచ్చాడంటే ఇలా రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది? యద్గురు యజ్ఞ కర్మంచ యజ్ఞంచ సర్వసిద్ధి యజ్ఞ ఏవ సర్వసాధ్యంచ యజ్ఞ కర్మ ప్రాత్పరం. అనగా గురువు యజ్ఞము చేయుటకు అవసరమై ఉన్నది. ఈ గురువు యజ్ఞము చేయుటకు అవసరం కనుక తండ్రి కుమారుడు గాను పరిశుద్ధమైనటువంటి దేవుని ఆత్మ ద్వారా భూలోకములో జన్మించి తానే పరబ్రహ్మ కనుక తానే ఈ యజ్ఞమును గావించుటకు యజ్ఞములో తనకు తాను సమర్పించుకున్నట్టుకు కుమారుడుగా జన్మించుచున్నాడు. ఈ గురువు అనిపించబడిన వారందరూ కూడా యజ్ఞములో తమకు తాము సమర్పించుకున్నారా? లేదు. అటువైతే వీళ్ళకు ఎవరిచ్చారు అధికారం గురువులను పిలిపించుకోవడానికి? పిలిచేవారికి పిలిపించుకునే వారికి శిక్ష తప్పదని నేను చెప్తున్నాను. చెడప్పగించనండి, గురువు అని మనుషుల్ని పిలవద్దు. గురువు చేసిన యజ్ఞం ఏదైతే కలదో ఆ యజ్ఞము సర్వమును సిద్ధింపజేయను. యజ్ఞమే సర్వసాధ్యం. యజ్ఞ కర్మ పరాత్పరమై ఉన్నది. మనం ఇప్పుడు యజ్ఞముల గురించి ఆలోచించున్నాం. యజ్ఞముల గురించి ఋగ్వేదము ప్రథమ మండలము 164వ సూక్తము 25వ మంత్రములు ఇలా ఉన్నది. యజ్ఞో వైభవనస్య నారిహి లోకమునకు యజ్ఞము ముఖ్యమైన ఆధారమై ఉన్నది. ఇంకా ఏమని రాయబడి ఉన్నది? ప్రధాని ధర్మాణి అనగా యజ్ఞము ప్రధానమైన ధర్మము. ఇంకా ఏమని రాయబడి ఉన్నది? యజ్ఞే సర్వం ప్రతిష్ఠితము అనగా యజ్ఞమే సర్వమును అనుగ్రహించును. ఇది ఎందుకు రాయబడి ఉన్నదో చెప్తున్నాను వినండి. ఋగ్వేదము ప్రథమ మండలము 164వ సూక్తము 25వ మంత్రము చదివించిన. ఇంకా ఏమని రాయబడినది? యజ్ఞో వయసు కర్మావునవు అనగా ఋగ్వేదము బ్రాహ్మణ 1:13 రాయబడినది. దీని అర్థం ఏమిటంటే యజ్ఞమే సుకర్మగా తరింపజేసినామని అర్థమిచ్చున్నది. అనగా యజ్ఞమే ప్రధానమైనది, యజ్ఞమే సర్వమును అనుగ్రహించున్నది. యజ్ఞం ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా ఎవరు ఏది సంపాదించుకోలేరు. స్వర్గం అధిష్ఠించుకోవాలంటే తండ్రి కుమారుడైన గురువైన పరబ్రహ్మ యజ్ఞ పరిపశు కూడా వహించబడాలి అని దీని భావాన్నిచ్చున్నది. ఇంకా ఏమైనా రాయబడి ఉన్నదో మనం విన్నాం. యజ్ఞ నది దేవ దివాంగత అనగా యజ్ఞము వలననే దేవతలు స్వర్గమునకు చెందిరి. దేవతలకి స్వర్గం వెళ్ళడానికి యజ్ఞం అవసరమైనది. మానవులమైన మనకు మన శరీర సంబంధమైన పుట్టిన కుమారుడు స్వర్గానికి తీసుకుని వెళ్తాడా? శరీర సంబంధమైన కుమారుడు ద్వారా నరకమే గాని స్వర్గము ప్రాప్తించదు. ఎందుకనగా యజ్ఞన హి దేవ దివాంగత యజ్ఞము ద్వారా దేవతల స్వర్గము అధిష్ఠించుకున్నది. మరి మనుషులకు తప్పక యజ్ఞం అవసరం. ఋతశ్చన ప్రధానయతి విశ్వాని దురిత అని ఋగ్వేదము 103:16 రాయబడి ఉన్నది. దుర్భావం ఏమంటే యజ్ఞము అను మార్గము గుండా సర్వ పాపముల నుండి తొలగించి సురక్షితముగా దోడ్కొని పొమ్ము అని ఆర్యులు అలనాడు ప్రార్థన చేశారు. ఆర్యులే దీనికి ఈ విధముగా ప్రార్థన చేసినట్టు రాయబడి ఉన్నది. ఆర్య సమాజం అని చెప్పుకుంటున్న మనము ఆ ప్రార్థన మొదలెట్టి మన పూర్వీకులు చెప్పినటువంటి ఆచారాలను అవలంబించడంలో ఎంత బుద్ధిహీనత ఉన్నదో మనం ఇప్పుడు గుర్తించగలుగుతున్నాం. ఈ లోకములకు సరైన మార్గంలో పెట్టాలంటే ఋగ్వేదం తప్పకుండా బోధించాలని నాకు కోరిక కలిగినది. కనుక ఋగ్వేదాన్ని బోధించి వినిపించుచున్నాను. ఋతశ్చన ప్రధాన యాతి విశ్వాన్ని దురితాహ యజ్ఞము అను మార్గము తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మంతో అయినటువంటి గురువు ఆ పరబ్రహ్మ యజ్ఞముగా మార్గముగా లోకములకు వచ్చుచున్నాడు. యజ్ఞము అనే ఈ మార్గములో తప్ప ఇంక ఏ మార్గములో వెళ్ళడం లోకములకు ప్రజలకు స్వర్గము లభించదు అని ఋగ్వేదములో మనము గ్రహించాం. ఋగ్వేదము 103:16 చాలా చక్కగా ఈ మాట రాయబడినది. నేను చదివి మీకు వినిపించుతాయి. ఆదిమ కాలం నుండి నేటి వరకు కూడా మానవులు అనేకమైనటువంటి యజ్ఞములు చేయుచున్నారు. అలనాడు కూడా మేఘములైన వృత్తులు అశ్వమేధ యజ్ఞము, అజామేధ యజ్ఞము, నరమేధ యజ్ఞము, గోమేధ యజ్ఞము మొదలగు యజ్ఞములు గావించారు. కానీ ఆ యజ్ఞములు ఒట్టి తప్పకుయ్యల వంటివే గాని అవి గట్టి యజ్ఞములు కావు. అవి సాదృశ్యమైన యజ్ఞములు అని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నదో చెప్తాను, ముందు చదివి వినిపిస్తాను వినండి. ప్లవహ్యేత అద్రుడ యజ్ఞ రూపాహ అనగా యజ్ఞ రూపకములైన తెప్పకొయ్యలు గట్టివి కావు. ఈ ముండకోపనిషత్తు 2:7 రాయబడి ఉన్నది. నేను చెప్పుచున్నటువంటి వివరములు బైబిల్లో నేను తీసుకుని చెప్పడం లేదు. సనాతన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి గ్రంథాల్లో ఉన్న వివరాలు బోధించున్నాను. నిజమైన సనాతన ధర్మానికి చెందిన వాడవా? నీ ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి లేఖనాలను విశ్వసించు, లేదా నీకు నరకమే గతి. మరొక మాట వినిపించున్నాను యజ్ఞం విషయంలో. ప్రవహ్యేత సుర యజ్ఞ అద్రుడ నసంశయ అనగా
దేవతలారా, యజ్ఞములు తెప్పకొయ్యల వంటివి, అవి గట్టివి కావు అని చెప్పుటకు సంశయము లేదు అని తాండ్య మహాబ్రాహ్మణంలో రాయబడి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఇవి తెప్పకొయ్యలు గట్టివి కావు అని దేవతలకే బోధించుతున్నది ఈ ఋగ్వేదం. ఇక మనుషులకు ఎలా బోధించాలి, మనుషులకు ఎలా బోధించాలని వీళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మేధావులైన విప్రులు వీరికి అర్థంగా బోధించి తరతరాలు పెట్టారు కనుక వీరికి సద్వారా ఇప్పుడు చోరుగా ఉంటుంది. సరే వినండి, ఇంకా యజ్ఞం కొరకు ఏమని రాయబడి ఉన్నదో చెప్తాను. ఆత్మాదా బలదాహ యస్య ఛాయామృతం యస్య మృత్యు. ఋగ్వేదం 121:2 ఈ మాట రాయబడి ఉన్నది. దీని భావం ఏమంటే యవని యొక్క ఛాయ మరియు మృత్యువు అమృతమగును, అనగా అమృతము అంటే మరణమును జయించుట అని అర్థం అన్నమాట. నిత్య జీవము అని అర్థము. అమృతమును సేవించే వారికి మరణం ఉండదు కనుక అమృతము అని రాయబడి ఉన్నది. ఎవరి యొక్క ఛాయా మృత్యువు అమృతమగను, అతని ఛాయామృత్యువులు ఆత్మకు బలమునిచ్చును అని వ్రాయబడి ఉన్నది. మానవుల యొక్క ఆత్మకు బలం కలగాలంటే, వారి ఆత్మ నశించి నరకములకు పోకుండా ఉండాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మైన గురువు చేసినటువంటి యజ్ఞములు వీరికి అది లభ్యమగునే గాని శరీర సంబంధమైన కుమార ద్వారా వీరికి లభ్యమవుదని మనకు తేటగా రుజువు చేయుచున్నది ఈ ఋగ్వేదం. ఇంకా ఏమని చెప్పబడినదో మనము ఆలోచన చేద్దాము. తైత్తరీయ బ్రాహ్మణ ముందు ఈ విధముగా రాయబడి ఉన్నది. యజమాన పశు యజమానమేవ స్వర్గం లోకం గమయతి. బంగారపత్రం 202 ఉంది. అనగా యజ్ఞము చేయువాడే యజ్ఞ పశువు అని రాయబడి ఉన్నది. ఎవరైతే యజ్ఞం చేస్తారో ఆయనే యజ్ఞ పశువు అట. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు అయిన గురువే యజ్ఞ పశువుగా వచ్చుచున్నాడు. ఆ గురువే యజ్ఞం చేయాలి, ఆ గురువే యజ్ఞ పశువుగా రావాలి ఈ లోకంలో. అందుకే ఇష్ట ఏమని చెప్పాడంటే మనకు కుమారుడు అనుగ్రహించబడిన, అనగా యజ్ఞ పశువుగా అనుగ్రహించబడిన ప్రజాపతి యజ్ఞ. అనగా ప్రజాపతియే యజ్ఞమనియు సమవేద మందుల తాండ్య మహాబ్రాహ్మణములో రాయబడి ఉన్నది. బంగారపత్రం 410. అనగా ప్రజాపతి తనకు తానే యజ్ఞముగా అర్పించుకుని ప్రాయశ్చిత్తం నెరవేర్చు అని రాయబడి ఉన్నది. శతపథ బ్రాహ్మణ ముందు ఈ విధముగా ఉన్నది. తస్య ప్రజాపతిరేర్ధమేవ మర్త్యమాసి దర్ధమృతం. అనగా ప్రజాపతి సగము మర్త్యుడుగాను సగము అమర్త్యుడుగాను అయ్యను అని రాయబడి ఉన్నది. అంటే దైవత్వము సగము మానవత్వము సగము, నిత్య జీవము సగము తాత్కాలికమైన జీవము సగమై ఉన్నది. ఇప్పుడు ఈ లోకములకు బోధించున్నటువంటి బోధకుడు ఏమని బోధించున్నారంటే అలనాడు మేకలను ఆవులను అశ్వములను యజ్ఞమయ పశువుగా వధించేవారయ్యా, ఆ యజ్ఞమే మీకు మార్గమయ్యా అని బోధించారు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖనం ప్రకారముగా ఆ మేకలు ఆ గుర్రములు ఆ ఆవులు సగం మానవత్వం ఉన్నదా, సగం దైవత్వం ఉన్నదా? ఎందుకనగా తస్య ప్రజాపతిరేర్ధమేవ మర్త్యమాసి దర్ధమమృతం. అనగా సగం మానవత్వము దైవత్వం అనే లేఖనం ముందు రాయబడినది కనుక మానవత్వము దైవత్వం అనేటువంటి ఏ బలి పశువైనను యజ్ఞములో వధించబడినను అది సరైన యజ్ఞము కాదు. కేవలము మహాయజ్ఞములకు సదృశ్యముగా ఆ యజ్ఞములు గావించబడినే గాని ఆ యజ్ఞము మార్గమై లేదు, అది మార్గము కాదని మనం ఇప్పుడు శతపథ బ్రాహ్మణ ముందు నేర్చుకున్నాం. ఋగ్వేద ముందు బలి పశువు నిమిత్తం ఈ విధముగా రాయబడి ఉన్నది. 1, యజ్ఞపై పశువుగా వధించబడుటకు తాబడినటువంటి పశువు మచ్చలేనిదై ఉండాలి. 2, దాని తలకు బలుసు కంప చుట్టాలి. 3, దానిని ఉపస్తంభమునకు వేలాడదీయాలి. 4, దాని 4 కాళ్ళలో రక్తము కాలుంతగా మెరుగులు కొట్టవలేను. 5, మేకకు లేక బలి పశువుకు కప్పిన పచ్చడము ఋత్విక్కుల 4 పంచుకోవలసి ఉన్నది. 6, దాని వెముకలలో ఏ ఒక్కటి కూడా విరగకూడదు. 7, ఆ యజ్ఞ బలి పశువుకు సోమరసము పట్టవలను. 8, దానిని వధించిన పిమ్మట దాని ప్రాణమును ప్రతిష్ఠించవలను. 9, దాని మాంసమును భుజింపవలను అని ఈ 9 వివరములు వ్రాయబడి ఉన్నవి. ఈ 9 వివరములు ఆచారంలో పెట్టారే గాని ఆ యజ్ఞ బలి పశువులో దైవత్వం ఉన్నదా మానవత్వం ఉన్నదా, ఇది సగమ సగం విడుదలయ్యోదా, ఈ విషయాన్ని ఎవరు చూడలేదు. ఎందుకు చూడలేదు తెలుసండి? ఒకే ఒక సత్యమును అనేక విధములకు బోధించి సత్యమును మొదలెట్టి అసత్యాలను సత్యాలుగా మార్చి లోకములకు బోధించినటువంటి బోధకులే దీనికి కారకులు కనుక ఇది ఎవరు గుర్తించలేదు. ఈనాడు నేను గుర్తించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి మీ ముందు ఉంచుచున్నా ఈ సత్యాన్ని. 1, మచ్చలేనిది. యేసుక్రీస్తు లోకములు ఉన్నప్పుడు ఇలా అడిగాడు,
నరో పాపములను మీలో ఎవరైనా రుజువు చేయగలరా? చంద్రమండలం మీదకు వెళ్ళి జండపాచరే గాని యేసు ప్రభువులో పాపమున్నదని రుజువు చేయలేదు ఈ లోకం. రెండు, దాని తరకు బలుసు మూల కంప చుట్టవలను యేసు క్రీస్తుకు ముండ్లకేయటం పెట్టారు. మూడు, దాని యుగోత్తమములకు వేలాడదీయవలను పచ్చి కొమ్మని సిలువుగా చేసి సిలువ మీద యేసు క్రీస్తును వేలాడదీశారు. నాలుగు, దాని నాలుగు కాళ్ళకు రక్తము కారణంతగా లేఖులు కొట్టవలను రక్తము ప్రోక్షించబడేటట్లుగా రెండు చేతులు రెండు కాళ్ళకు మేకలు కొట్టారు. అందుకనే తాండి మహాభారతం ఉంది, శ్లోకం ఉన్నది, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం, పరత్వైన పరబ్రహ్మ తన సొంత రక్తమును చిందించితే తప్ప మానవులకు పాపము నుండి విమోచన కలగదు, రక్షణ కలగదు అని. తండ్రి కుమారుడుగా ఈ లోకములకు అనుగ్రహించబడ్డాడు కనుక ఆ కుమారుడే పరత్వడైన పరబ్రహ్మ గురువు యజ్ఞ బలి పశువుగా వధకులకు అనుగ్రహించబడ్డాడని యశ్వ గ్రంథం బోధించినది. యశ్వ గ్రంథమే కాక ఋగ్వేదము కూడా బోధించుచున్నది. ఋగ్వేదంలో ఉన్నటువంటి ఈ వివరాలను బట్టి చూడగా ఆయన ఎముకలలో ఏ ఒక్క ఎముక కూడా వధించబడక ముందు విరగబడలేదు. రెండవది సోమరసము పట్టాలట. ఆయన నాకు దాహం అని అనగా ప్రజలు ఆయనకు చేదు పట్టారని బైబిల్ అందరూ రాయబడి ఉన్నది. పిమ్మట ఆయన యొక్క పచ్చడము అనగా ఆయన అంగీని చీటి వేసుకుని పంచుకున్నారని బైబిల్లో రాయబడి ఉన్నది. అదే విధముగా ఋగ్వేదంలో ఉన్నది మేకకు కప్పిన పచ్చడము రుత్తి దిక్కులు నలుగురు పంచుకోవలసి ఉన్నదని. ఇంకా దానిని వధించిన పిమ్మట దాని ప్రాణము ప్రతిష్ఠించవలను అనగా మృత్యువును జయించలేవలని. ఎక్కడ ఏ సందర్భంలో ఏ బలి పశువును వధించగా అది మృత్యువును జయించినది? ఏ లేఖనంలో ఉన్నామో చెప్పగలరా? యేసు మృత్యువును జయించను, యేసు పునరుత్థానుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. మృత్యువును జయించినటువంటి యేసును గురించి రాయబడిన వివరములు వింటున్నారా? దేశమా, ఆలకించము. దాని మాంసమును భుజింపవలను యేసు ఇలా బోధించాడు తన శిష్యులకు, నేను వచ్చి పర్యంతరము నా శరీరమని రొట్టెను మీరు భుజించండి, నా రక్తమని మీరు ద్రాక్షారసమును త్రాగండి, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా మీరు దీనిని చేస్తూ ఉండండి ఆజ్ఞాపించాడు. అది ఈనాటి వరకు కూడా క్రైస్తవ సంఘములలో దాన్ని పాటిస్తూ ఉన్నారు. దానికే సంస్కరణ లేక ప్రభువు అనుగ్రహించిన ప్రభుభోజనము అని అంటూ ఉంటారు. ప్రియులారా, విన్నారా సత్యం అంటే ఏమిటో? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడైన గురువు యజ్ఞ బలి పశువుగా వధించబడుటకు తద్వత్వం పరమాత్మే నా పుణ్యదాన బలియాగం, పరమాత్ముడే స్వయముగ లోకమునకు కుమారుడుగా అనుగ్రహించబడి వధించబడి రక్తమును ప్రోక్షించను గనుక లోకమునకు రక్షణ కలిగినది. అందుకే పరమ తండ్రి అంటే అందరిని రక్షించి స్వర్గమును అనుగ్రహించుటకు అభిమానము గలవాడే ఈ దేశమును ప్రేమించి కుమారుగా లోకమునకు వచ్చాడు. మీ ముందు సత్యమును ఉంచున్నాను, నిజమైన ధర్మశాస్త్రమును ఉపదేశం మీకు ఇచ్చాను గనుక నిజముగా సనాతన ధర్మానికి చెందిన వారైతే ఋగ్వేదమును నమ్మండి, క్రైస్తవులైతే బైబిల్ను నమ్మండి. మేము సనాతన ధర్మానికి చెందిన వారము కాము, మేము క్రైస్తవులము కాము అంటే ఇక మీ ఇష్టం.